అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీలో టికెట్ రచ్చ మొదలైంది. ఈ టికెట్ కోసం ముగ్గురు నేతల మధ్య పోటీ కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, పార్టీ నేతలు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. అయితే పీలేరులో రా కదలిరా సభ తర్వాత రాయచోటి టికెట్ను ఈ ముగ్గురులో ఓ యువ నాయకుడికి ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో టికెట్ కోసం ఎదురుచూసిన రమేష్ కుమార్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డికి భంగపాటు తప్పడం లేదని సమాచారం. నిన్న లక్కిరెడ్డిపల్లిలో రాయచోటి నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన రమేష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సక్రమంగా పని చేయలేదని, సొంత పార్టీలోని కొందరు నేతలు అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రమేష్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తామని మాజీ జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో పాటు ఇతర నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ కూడా మరోసారి ఆత్మీయ సమావేశం నిర్వహించారు రమేష్ కుమార్ రెడ్డి. టికెట్ ఇవ్వకపోతే ఆయన టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయొచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.